నిన్న మోడీ గారి స్పీచ్ విన్నాం. ఏంటి ఆయన మాట్లాడింది? కాంగ్రెస్ 70 ఏళ్లలో నాశనం అయిపోయి తుక్కైపోయింది, ఇప్పుడు నేను దాన్ని ఏదో చేయడానికి. అందులో 5 ఏళ్ళు వాజ్పేయి గారు ఉన్నాడు, 6 ఏళ్ళ సంగతి కూడా మర్చిపోతాడు ఆయన. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా సర్వనాశనం. ఇంట ఇప్పుడు ఈయన వచ్చి దాన్ని బాగా ఇది చేస్తున్నాడు. ఏం చేస్తున్నారా అని చెప్పి అడగటానికి అక్కడ పరిస్థితి రీజనల్ పార్టీలు అందరి మీద కేసుల భయం ఏదో పెట్టాడు. నేషనల్ పార్టీలు మాత్రమే అడగాలి, కాంగ్రెస్ కాంగ్రెస్ నామ మాత్రం అయిపోయింది. చివరికి మన ఆంధ్రప్రదేశ్కి ఎంత దౌర్భాగ్యం పట్టిందంటే మనకు అన్యాయం జరిగిపోయిందయ్యా అని చెప్పి అన్యాయం చేసిన వాడే అరుస్తున్నాడు. మనం మాత్రం మాట్లాట్లా ముక్కు మీద వేలేసి కూర్చున్నాం. ఎందుకంటే భయం. ఏంటో భయం నాకు అర్థం కాదు. స్టేట్కి రావాల్సిన డబ్బులే మనం తెచ్చుకోలేకపోతే, అఫీషియల్గా రావాల్సినవి యాక్ట్లో పెట్టినవి, ఎక్కడైతే మన పేక్ కోసారనుకుంటున్నామో కోస్తూ కోస్తూ ఒక ఐడిని ఇచ్చారు, ఇది కొంచెం రాసుకో, కొంచెం తగ్గితే తగ్గుతుంది లేకపోతే చచ్చిపోతామని. ఆ ఐడిని కూడా ఇంకా లాగేసుకున్నారు. పోనీ ఆ ఐడిని అన్నా ఇవ్వండి, ఆ ప్లాస్టర్ అన్నా ఇవ్వండి, కొంచెం చేసుకుంటామని అడగటానికి కూడా మన వాళ్ళకి భయం. 8 ఏళ్ళు అయింది, రేపు 18న లోక్సభలో 8వ వార్షికోత్సవం జరగబోతోంది. అన్యాయానికి 8వ వార్షికోత్సవం. ఇప్పుడైనా వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు 3 నలుగురు ఉన్నారు, వాళ్ళు ఇవ్వండి నోటీసు. ఏం జరుగుతోంది? మళ్ళీ ఏదో నోటీస్ ఎవ్వరిని మోడీ గారు ఏం బాధపడ్డు, ఆయన మాట్లాడిన మాటలను పూర్తిగా సమర్థిస్తూ ఇవ్వండి. మోడీ గారు చెప్పింది అక్షరాలా కరెక్టు. ఆవేళ తలుపులు మూసేసి జరిగినది, ఏం జరిగిందో బయట పెట్టండి. ఇదిగో రికార్డు ఉంది. దేని మీద చేస్తామండి ఆ రోజు లోపల ఏం జరిగిందో అనడానికి అక్కడ కూర్చొని రాస్తూ ఉంటారు. వాళ్ళు యథాతథంగా రాశారు, ఎవడు లేచాడు, ఎవడు నిలబడ్డాడు, ఎవడు కూర్చున్నాడు, ఎవడు తుమ్మాడు, అన్నీ రాశారు. మాకెందుకు రిస్క్ ఉద్యోగాలకని? అది మామూలుగా అప్పటికి పార్లమెంట్ రద్దు అయిపోయి కొత్త పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ప్రింటింగ్ కూడా ఎవ్వడో చూడకుండా కరెక్ట్గా ప్రింట్ అయి బుక్ వచ్చేసింది. లోపల జరిగిన అగాయిత్యం మొత్తం ఒక పెద్ద నవల. ఆ నవలే నేను తెలుగులోకి అనువదించిందిలో రాశాను. ఇలా కోర్టుకి వెళ్ళరు, పార్లమెంట్లో అడగరు, అన్యాయం జరిగిపోయింది అన్యాయం జరిగిపోయిందని అన్యాయం చేసిన వాళ్ళే అరుస్తున్నారు. ఏమిటి దీనికి? నాకు నిజంగా ఏమిటి దీనికి నిష్కృతి? ఏమిటి ఏం చేయగలం, ఏం చెయ్యాలి? ఇంత దమ్ము లేని పరిస్థితిలోకి వచ్చామా? ఇంత వీక్ ఆంధ్ర అంటే పార్లమెంట్లో ఏ కొడతారా తిడతారా? పార్లమెంట్లో అడగటానికి కూడా ఒక నోటీస్ ఇవ్వడానికి కూడా మనకు దమ్ము లేదా? పోనీ కొత్తది కెలకటం ఎందుకండి? పక్కన పెట్టేసాం, మేమేదో రాబట్టుకుంటున్నాం, నెమ్మదిగా వెళ్ళి మంచి మాటలు చెప్పంటే వాళ్ళు కలుగుతున్నారు. మోడీ గారు స్వయంగా కలిగితే అబ్బాయి మాకేం నొప్పి లేదండి, అచ్చచ్చా ఉత్తినే మోడీ గారు అనవసరంగా ఫీల్ అవుతున్నాడు, మాకే రకమైన ఫీలింగ్ లేదండి, లోపల పెట్టి మమ్మల్ని కొట్టలేదు అందుకు సంతోషం. ఆ రోజున మమ్మల్ని అందరినీ బయటికి గంటేస్తే సెంట్రాల్లో కూర్చున్నాను, నేను ఎలా కూర్చున్నాను, నా పక్కనే జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. ఈ లోపల అద్వానీ గారు అలా వెళ్తున్నాడు, పరిగెత్తుకుని అందరం అద్వానీ దగ్గరికి వెళ్ళాం జగన్మోహన్ రెడ్డితో సహా. ఏంటి సార్ ఈ అన్యాయం? మేము సస్పెండ్ అయిన వాళ్ళు ఇన్నర్ ల్యాబీ దాకా రావచ్చు, మమ్మల్ని సెంట్రాల్లో వచ్చే కదలనివ్వట్లేదు, ఏంటండి అన్యాయం అని ఆయనకి చెప్తే ఆయన నో 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 చాలా పొరపాటు జరుగుతుంది నో అంటూ వెళ్ళాడు లోపలికి. ఓ నో అన్నాడు ఏదో అక్కడ లోపల మాట్లాడతాడేమో అనుకున్నాం, ఏం మాట్లాడలేదు, పార్టీ డిసిప్లిన్ కూర్చున్నాడు. నిన్న ఆయన మాట్లాడిన మాటలో టక్కన పట్టుకోవాలి, నిన్న అవసరంలోనే జరగాలి. మహాప్రభు నువ్వు చెప్పింది అక్షరాలా కరెక్టు, మాకేం న్యాయం చేస్తావో చెప్పుకోవాలి. మనం అదే చేస్తాం కదా, మనం ఎవరన్నా కామన్ సెన్స్ ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యేది ఏంటంటే అవతల వాడిని హర్ట్ చేయకుండా మోడీ గారు చెప్పింది అక్షరాలా కరెక్టు. ఆవేళ మీరు ఉండుంటే అవసరం ఇలా జరగనిచ్చేవారు కాదు, మీరు లేరు కాబట్టి జరిగింది. అందుకే మీరు సుష్మా స్వరాజ్ జైట్లీ అందరినీ పంపేశారు, మోడీ గారిని ఏమో ఇంట్లో పెట్టేశారు, వాజ్పేయి గారు మళ్ళీ లేకుండా చేశారు అని పొగడాలి. ఆహా మోడీజీ మీరు వచ్చిన తర్వాత ఇంత ఒప్పుకుని సభలో ఒప్పుకోగలిగిన దమ్ము ఉన్నవాడు ఎవడున్నాడు? మీరు కాబట్టి ఒప్పుకున్నారు, మాకు న్యాయం చేయండి మహాప్రభు. ఏంటిది మీరే చెప్తున్నప్పుడు అని అసలు ఏం లేదు, ఆయన స్పీచ్ ఇచ్చాడు చప్పట్లు కొట్టారు తప్ప అపోజిషన్ వాకౌట్ చేసి బయటికి పోయారు. ఇక భరించలేక, ఎందుకంటే ఇంక నెహ్రూ నెహ్రూ అంటే అసలు ఇక వేరప్పన్ను నెహ్రూ ఒకటే లైక్.
వీరప్పన అక్కడ ఏదో చందనము నెహ్రూ అన్నవాడు ఈ దేశాన్ని దోచేశాడు, సర్వనాశనం చేశాడు. ఏమాడితే నాకు అర్థం అవ్వదు. అసలు జనాలు కూడా ఎలాగా వింటారు, గాంధీ గారు ఎలా పుట్టాడో ఇప్పుడు అదొకటి తిరుగుతుంది. గాంధీ గారు ఎలా పుట్టాడు, గాంధీ గారు ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఎంత రిచ్, ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుకునేంత రిచ్. ఆయన డబ్బులు బాకీ ఉంటే పెళ్ళాన్ని ఎవరికి అప్పచెప్పట ఆవిడ కడుపుతో వెనక్కి వస్తే నేను గాంధీ గారు పుట్టట. ఇంతకన్నా నీచమైన మనం ఆరాధించేటువంటి దేవుడి గురించి ఇంతకన్నా నీచంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మనుషులైన వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టాం. నేను చూడు కర్ణాటకలో ఆ నెత్తి మీద కొట్టేసుకు వస్తే వీళ్ళందరూ కూడా కండువాలు వేసుకుని వస్తారట, శ్రీరామ్ శ్రీరామ్ అని నడుచుకుంటూ వస్తున్నారు. ఇదే మన దేవుడు. ఈవేళ గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో మొత్తం అన్ని కంట్రీస్లో కూడా మన గుళ్ళు కొడుతున్నారు. వాళ్ళ ఆలయాలకు వ్యతిరేకం, విగ్రహారాధనకు వ్యతిరేకం. అందుకు ఇస్లాం పుట్టిందే అందుకు. అటువంటిది వాళ్ళ దేశాల్లో గుళ్ళు కడుతున్నారు. ఎందుకంటే మన అవసరం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ అవసరం ఉంది. తెలుసుకుంటున్నారు ఏంటి ఇండియన్ కల్చర్ అని తెలుసుకుని అసలు ఇంత గొప్ప కల్చర్ ఎక్కడైనా ఉందా? ఎప్పుడు ఇది? క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలుసు, మహమ్మద్ ఎప్పుడు పుట్టాడో తెలుసు, శంకరాచార్య ఎప్పుడు పుట్టాడో తెలుసు, వేదాలు ఎప్పుడు పుట్టాయో ఎవరికి తెలియదు, ఉపనిషత్తులు ఎప్పుడు ఎవరికి తెలియదు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి అలా మాటగా పఠనం చేసుకుంటూ దాన్ని ప్రచారంలో చేసుకొచ్చేటువంటి కల్చర్ దీన్ని తీసుకొచ్చి ఏ లెవెల్కి తెరచాల్సిస్తారు. నిన్న పేపర్లో చదివాను, ఆ అహ్మదాబాద్ దగ్గర బస్సులు వెళ్తుంటే దారిలో హైవే మీద హోటల్స్ మన లాలా చెరువు హోటల్ లాగా ముస్లిం హోటల్ దగ్గర ఆపకూడదు కారు, బస్సు ముస్లిం హోటల్ దగ్గర కనుక బస్సు ఆపితే ఆ బస్సు ఫోటోలు తీసి పెడుతున్నారు, వెంటనే వార్నింగ్ వస్తున్నాయట. ముస్లిం హోటల్ దగ్గర రాత్రి బస్సులు ఆపడానికి వీలేదు. మరి లేవండి, తెల్లవారులు ఉండే హోటల్స్ వాళ్ళవే ఉన్నాయంటే లేకపోతే లేకపోతే అక్కడ మాత్రం బస్సు ఆపారా? తోలు తీస్తాం జాగ్రత్త. ఆ ముస్లిం వాళ్ళు ఆడుకోవాలా? మేము అమ్మేది అంతా కూడా అన్ని మతాల వాళ్ళకి నాన్ వెజిటేరియన్. అమ్మ అసలు స్ట్రిక్ట్లీ వెజిటేరియన్ మా రెస్టారెంట్లో. అయినా సరే ఆపమని ఆపితే ఫోటో తీసి పంపించేస్తున్నాడు ఎవడో ఒకటి బస్సు వచ్చి దిగినవాడు. ఎప్పుడే చూసామా ఇది? ఇదేనా మనం కోరుకుంటుంది? ఇదే మన మతం. అసలు దీనికి ఆది అంత లేదు. ఎక్కడికి ఎంత చదివినా మన మతం గురించి మాట్లాడటం పూర్తిగా మాట్లాడగలిగిన వాడు ఎవడో ఉండడు. ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని ధర్మాలు, ఎన్ని పురాణాలు, ఎన్ని గీతలు. భగవద్గీత ఒకటే తెలుసు మనకి, గీతలే 10-15 ఉన్నాయి. ఋభుగీత, బ్రాహ్మణ గీత, బ్రహ్మగీత, జనక గీత, అష్టావక్ర గీత, అనేక గీతలు. అసలు ఈ కల్చర్ గురించి వేరే పని మీద అలా ఉందని ఆశ్చర్యపోతుంటే మన కల్చర్ని ఒక మామూలుగా రోడ్డు మీద దెబ్బలాడుకునే లెవెల్ తీసుకొస్తారా? ఏమన్నా నాకైతే బాధేసి మాట్లాడతాను. ఎవరేంటండి మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండి? మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చేయాలి. ఏం చేయగలం? జీఆర్ స్వామియో లేకపోతే విశాఖపట్నం ఆయన చెప్పాలి, వాళ్ళు కూడాను చెప్తారు. అంటే వాళ్ళు ఎక్కువ రాజకీయాలు మాట్లాడరు కానీ చెప్తే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వేరు, అది కాషాయం. మనకి అందులో టచ్ లేని సబ్జెక్టులోకి మనం ఎందుకు వెళ్ళడం? ఆ సబ్జెక్ట్ వేరు. వాళ్ళు కూడా ఈ రాష్ట్రాల్లో ఈ దేశాల్లో పౌరులే. నేను మాట్లాడుతుంది తెలంగాణ విభజన తప్పును ఇదో కాదు, మోడీ గారు చెప్పింది అక్షరాల 100కి 100 పాళ్ళు కరెక్ట్ చెప్పాడు ఆయన. ఏంటి నువ్వు చేయబోయేది ఇప్పుడు? ఆయన చెప్పింది, నేను రాసిందే ఆయన చెప్పాడు. ఏం చేయబోతున్నారు? అరే చేయబోవడం అంటే అది నేను అడిగితే ఉంది. ఇక్కడ ఎవడో నాలుగు టీవీ చూసేవాళ్ళను యూట్యూబ్ చూసేవాళ్ళు చూస్తారో, భార్య మాట్లాడారా కొందరు, కొందరు నువ్వేం చేసావరో యదవా అని కొందరు ఇలా ఎన్ని పెడతారో అయిపోయింది. అక్కడ ఎవడైతే లోక్సభలో ఉన్నారో, లోక్సభలో మనకున్నటువంటి సభ్యులు ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి ఆ రోజున మనం సపోర్ట్ చేసిన పార్టీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మీటింగ్ పిలిచి రండి దీనికి సపోర్ట్ చేయండి, ఆంధ్ర సర్వనాశనం చేశారు, దీంట్లో మమ్మల్ని బయట పారేయండి అని చెప్పాలి. 142,000 కోట్ల సబ్జెక్టు 8 ఏళ్ళ నుంచి నో అంటుంటే ఈవేళ నో అంటాడా మినిస్టరు? నాకు సంబంధం లేదంటాడా? అంటే అంతమంది ఎంపీలు ఉన్నారు మన స్టేట్ వాళ్ళు అందరూ మాట్లాడారు, ఎవడో దీన్ని పట్టించుకోలే. హిందీ అర్థం కాక, ఎందుకంటే ఆయన హిందీలో మాట్లాడాడు, ఇంత స్పష్టంగా చెప్పాడు మేము ఆర్డర్ ఇవ్వడానికి లేదే మాకని. అటార్నీ జనరల్ చెప్పాడు మాకు ఆర్డర్ ఇవ్వడానికి లేదు, ఏదో మధ్యవర్తిత్వం వీళ్ళని వాళ్ళని కూర్చోబెడతాం. ఇది ఎక్కడ కూడా ఉండవు బాబు, ఇదే యాక్ట్. ఈ యాక్ట్ ఏంటి, దీని విచిత్రం ఏంటి, ఏంటి అర్థం అవ్వట్లేదు.
అదే ఎక్స్ట్రీము. ఇవన్నీ రాజ్యాంగంలో ఏవే సవరణలు కావాలో ఏం మారాలో ఆయన చెప్పాలి. ఆయన ఎక్స్ట్రీంలోకి వెళ్ళిపోతాడు. ఎక్స్ట్రీంలోకి వెళ్ళిపోయి ఆంధ్ర భాష వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ భాష ఆయనకి కలిసి వచ్చింది. అలా బూతులు తిడితేనే ఆయన పవర్లోకి వచ్చాడు కాబట్టి మనం ఎలా బూతులు తిట్టడమే కరెక్ట్ అని అనుకుంటాడు. అనుకుని ఆయన మాట్లాడాడు. రాజ్యాంగాన్ని సవరణ ఇప్పటికి చాలాసార్లు చేశారు. మళ్ళీ ఆయన ఏదో కామన్ సబ్జెక్ట్స్, స్టేట్ సబ్జెక్ట్స్, సెంట్రల్ సబ్జెక్ట్స్ అన్న దాని మీద ఆయన కోపం వచ్చింది. దాని మీద అక్కడ ప్రపోజల్ పెట్టాలి, దానికి ఇంత గొడవ ఎందుకు? దాని మీద ప్రపోజల్ పెట్టి దాని మీద చర్చ కావాలని పార్లమెంట్లో వాళ్ళ మెంబర్స్ ఉన్నారు కదా. అసలు పార్లమెంట్ ఎందుకో అసలు దాన్ని ఎందుకు వాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. బెల్లోకి వచ్చి కేకలేయడానికి తప్ప. ఎవరు నిలబెట్టుకోవడం వదిలేలేం కదా. ఏం చేస్తాను చెప్పు, నిన్ను నేను కొట్టేశాను. కొట్టేసింది కాకుండా పది మంది కనిపించినప్పుడు చూడండి హరీష్కి ఎంత అన్యాయం జరిగిందో చూడండి. చూడండి ఇంకా దెబ్బలు మారలేదు అంటుంటే కొట్టింది నేనే. ఇది అందరికీ తెలుసు. ఇది ఎక్కడ కూడా వీడొచ్చి ఇలా మాట్లాడుతుంది, హరీష్ ఎందుకు మాట్లాడు, నువ్వు మాట్లాడాలి కదా, నువ్వే కొట్టి నువ్వే వచ్చి నన్ను చూడండి ఎంత అన్యాయం జరిగింది. ఇదే జరుగుతుంది. మన వాళ్ళు ఎవరో మాట్లాడలే, మాట్లాడాలి, నేను అదే కోరుతున్నాను, మాట్లాడండి. పోని పూర్వం మాట్లాడడానికి మోడీకి వ్యతిరేకం అవటం మాకు భయం అండి, మేము మాట్లాడలేదంటే ఇవాళ మోడీ అన్న మాట మీదే మాట్లాడండి. ఇంకేమొద్దు, మోడీ గారు అన్న మాట మీద 18 ఫిబ్రవరి 2014 నాడు లోక్సభలో ఏం జరిగింది, తలుపులు మూసేశారు, టీవీలు ఆపేశారు, మైకులు కట్టేశారని మోడీ గారు చెప్పారే, అలా చేసి ఏం చేశారు ఇక్కడ, దాని మీద చర్చ. చర్చ చేయడానికి ఏముంది ఆధారం? ఎవడు 8 ఏళ్ళు వెనక్కి వెళ్ళలేం కదా. అంటే ఇదిగో బుక్కు, పార్లమెంట్ ప్రచురించినటువంటి లోక్సభ ప్రొసీడింగ్స్, 18 ఫిబ్రవరి ప్రొసీడింగ్స్, ఇదిగో బుక్కు. ఈ బుక్లో పెట్టు కూర్చుందాం రండి. ఇది జరిగిందా? ఇది జరిగితే చల్లదు, ఇది మళ్ళీ చేయండి యాక్ట్. డివిజన్ లేకుండా చల్లదు, ఫండమెంటల్ మనకు ఆర్టికల్ 100 అది. డివిజన్ లేకుండానే జరిగింది ఇది. టీవీ ఎలా పోయింది, నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్నాను. ఈ 3 సార్లు అనే లోపల కనుక ఎవడైనా లేచి డివిజన్ అన్నాడు అనుకో, డివిజన్ చేసి తీరాలి. ఎంతమంది ఇటు ఎంతమంది అటు, ఆ డివిజన్ చేస్తున్నప్పుడు తలుపులు మూసేస్తారు. తలుపులు మూసేసి అనౌన్స్మెంట్ ఇస్తారు, తలుపులు మూసేస్తున్నాం, బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లోపలికి వచ్చేయండి, ఓటింగ్ జరగబోతుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చాక తలుపులన్నీ మూసాక మళ్ళీ స్పీకరు ఆ బిల్లులో అంశం చదివి మళ్ళీ అడుగుతుంది వాయిస్ ఓట్ ఇవ్వండి అని. అంటే ఆయ్ నో, ఆయ్ నో అని వస్తుంది. వచ్చాక అప్పుడు స్పీకర్ ప్రకటిస్తుంది అనమాట, ఇప్పుడు డివిజన్ చేయబోతున్నాం ఎందుకంటే డివిజన్ అడిగారు అని చెప్పి ఆ డివిజన్కి అందరు మేట్లో కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి అంటారు. అక్కడ కనబడుతూ ఉంటుంది వెనకాల స్పీకర్కి ఇటు ఇటు ఉంటాయి. ఒక పక్కనంతా కూడా స్పీకర్కి ఎడమ పక్కనంతా ప్రతిపక్షం ఉంటారు, కుడి పక్కనంతా పాలక పక్షం ఉంటారు. వీళ్ళు నొక్కగానే ఇక్కడ గ్రీన్ వస్తుంది, లేకపోతే రెడ్ వస్తుంది. వ్యతిరేకమైతే రెడ్ నొక్కాలి, మేము కూర్చున్న చోట బటన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి పని చేయదు, మనం నొక్కినా అక్కడ వెలగదు. వెంటనే ఆ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తూ ఉంటారు 47 సీట్లు వెలగలేదు అనగానే వాళ్ళు చూసుకుని పరిగెత్తిన 47 దగ్గరికి కాగితం పట్టుకుని వస్తారు. ఆ కాగితం మీద మనం ఎస్ఓ నో టికెట్ ఇస్తాం అనమాట, ఎక్కడో తేడా వచ్చిందని. ఎంత ప్రొసీజర్ ఉంది, ఇది మొత్తం తీసి అవతల పారేశారు. తలలు కూడా లెక్కట్లా. విచిత్రం ఏంటంటే తలలు లెక్కెట్టి నేను డిసైడ్ చేస్తానని స్పీకర్ గారు ఏదైతే సెక్షన్ చెప్పాడో చెప్పిందో ఆవిడ, ఆ తలలు లెక్కెట్టడం కూడా మానేస్తే మళ్ళీ వీళ్ళు అడిగారు ఇదేంటమ్మా తలలు లెక్కెడతానో తలన్నో లెక్కెట్టని. ఒక్కోటి అయిపోయింది అంతే. 41, 42, 46 to 51, 51 to 62 ఓకే అయిపోయింది. ఐ సావ్ ఇట్, ఐ సావ్ ఇట్, ఐ సావ్ ఇట్, ఓవర్. మొత్తం 22 నిమిషాల్లో అయిపోయింది. దానికి 3 గంటలు పడుతుంది, మామూలుగా 3 గంటలు పెడుతుంది. 22 నిమిషాల్లో క్లోజ్ అయిపోయింది అంది హౌస్ ఎడ్జాయిన్. నెక్స్ట్ ఎలక్షనే ఇంకా అడగటానికి కూడా లేదు. బీజేపీ కాంగ్రెస్ కలిపే ఈ నాశనం చేసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చేసిందంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ సహకరించకపోతే ఎక్కడ అవుతుందంటారు. మొత్తానికి అన్యాయం జరిగిందని ఎంతో ఒప్పుకుంటున్నారు. దాన్ని మనం దాని నుంచి బెనిఫిట్ పొందాలి. మనల్ని కొట్టేశారని చెప్పి ఇద్దరు ఒప్పుకుంటారు, కొట్టేశారు కదా, మాకు ఈ ఉపశమనం కలిగించండి, ఈ పోలవరం వెంటనే పూర్తి చేయండి రా బాబు. ఆ స్పెషల్ కేటగిరీ 5 ఏళ్ళు ఇస్తారన్నారు, స్పెషల్ కేటగిరీ పేరు మార్చితే మార్చు, ఇంకొక ఆర్డినరీ కేటగిరీ అని పెట్టు. మాకు ఏదో రకంగా తెలంగాణకి మాకు ఆర్థికంగా దెబ్బ లేకుండా దగ్గరికి వచ్చేలా చేయి. మా అంతటి మేము నిలబడతాం, మాకు కొంచెం పోతే తాటి చెట్టు ఎక్కేవాడిని కొంచెం నీ చెయ్యున్నంత వరకన్నా తొయ్యి,
తాటి చెట్టు ఎత్తే చేతుల మీద కాళ్ళ మీద కొడతానంటే అలాగా చెట్టు ఎక్కించడానికి కొంచెం తోస్తే అక్కడి నుంచి వాడే పట్టుకుని దిగడానికి భయం వేసన్న పైకి ఎక్కుతాడు. అసలు నువ్వు చెట్టు పట్టుకుంటే చేతుల మీద కాళ్ళ మీద కొడుతున్నావు, లేకపోతే మినిస్టర్ గారు రిప్లై ఏంటండి, ఆయనకి ఏం సంబంధం లేదా, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆయనకి సంబంధం లేదా, ఎందుకు పార్లమెంటు, ఎందుకు సెంట్రల్ గవర్నమెంటు, ఎందుకు యాక్ట్లు, ఎక్కడైనా విన్నామా ఇది మనం? జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చి ఏమన్నా జడ్జిమెంట్ ఇచ్చారు మీరు ఇల్లు ఖాళీ చేయమన్నాడు, ఖాళీ చేయట్లేదంటే నన్ను ఏం చేయమంటావా, ఏదో జడ్జిమెంట్ ఇస్తాను తప్ప నేనేం చేయగలను అంటే అర్థం ఉందా? అసలు వెంటనే పోలీసుకి చెప్తాడు వెళ్ళు ఈ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయండి అని. అంటే మన కోర్టులో 10 ఏళ్ళ తర్వాత చెప్పచ్చు, అది వేరే విషయం, కానీ చెప్పాలి. నేను చెప్పడానికి లేదా అంటే ఇంకేంటి, అసలు ఈ వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ఎందుకే యాజిటేషన్లు, ఎందుకే గొడవలు, ఆ చట్టం చేయండి ఈ చట్టం చేయండి అని చట్టం అమలు కానప్పుడు ఏమో. ఏమండి ఇప్పుడు ఏపీ తెలంగాణ మళ్ళీ కలిపేయటం ఇవన్నీ జరిగే పనులు కాదండి. ఏపీ అసలు నిజంగా కలపవలసిన అవసరం కూడా లేదు. మనకు కావాల్సింది ఏంటో మనకి ఇచ్చి, మనకి ఇస్తానన్నది ఇచ్చి మనం ఎక్కడ ఫీల్ అయ్యాం? జరిగిన ప్రొసీజర్ తప్పు. నిజంగా పార్లమెంట్ అంతా కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించేస్తున్నాను అంటే మనం చేయడానికి ఏం లేదు, ఆర్టికల్ 3 అది రాజ్యాంగం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుని తేరాలి. అయితే అది జరగలే అక్కడ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పార్లమెంట్లో మెజార్టీ లేదు. జైపాల్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పాడు, నేను ఇచ్చిన సలహా ఇది, నా సలహా ఆచరించి స్పీకర్ విభజన చేసింది తప్ప లేకపోతే ఆ వేళ జరగదు. జైపాల్ రెడ్డి గారు స్పీచ్ అది